నమస్కారం ఈ వీడియోలో మూడవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ఏడవ పాఠ్యభాగమైనటువంటి నీటి అందాలు గురించి వివరించుకుందాం ముందుగా నీటి అందాలు మనకు పేరులోనే అర్థమైపోతుంది నీటి అందాలు నీటి యొక్క అందాల గురించి మనం ఈ పాఠ్యభాగంలో తెలుసుకోబోతున్నాం ముందుగా మనకు ఈ పాఠ్యభాగంలో బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి అని ఒక చిత్రపటం ఇవ్వడం జరిగింది ముందుగా విద్యార్థులంతా ఈ చిత్రపటాన్ని బాగా గమనించి ఆ చిత్రపటం గురించి స్వేచ్ఛగా మాట్లాడడానికి ప్రయత్నించాలి చిత్రపటంలో ఎవరెవరు కనిపిస్తున్నారు అసలు ఆ చిత్రపటంలో ఏముంది ఏం జరుగుతుంది ఏ ఏ అంశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి అనేది మీరు బాగా శ్రద్ధగా గమనించి ఆలోచించాల్సి ఉంటుంది ఇక ఈ చిత్రపటం కింద మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి మొదటి ప్రశ్న బొమ్మలో ఏమేం కనబడుతున్నాయో చెప్పండి ముందుగా మీకు ఆ బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయి మీకు ఈ బొమ్మలో అక్కడ ఎగురుతున్నటువంటి కొంగలు అలాగే ఆ కొండలపై నుండి జాలువారుతున్నటువంటి నీళ్ళు ఆ నీటిలో ఆడుకుంటున్న బాల బాలికలు కనిపిస్తున్నారు అలాగే ఆ కొండల రాళ్ళ మధ్య నుంచి కొన్ని పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి ఆకాశం కనిపిస్తుంది ఆ నీరు అక్కడి నుండి అలా ప్రవహిస్తూ వెళ్ళుతున్నట్లుగా మనం గమనించవచ్చు ఇక ఆ కొండల వెనకాల మనకు పచ్చని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి రెండవ ప్రశ్న పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు నీరు పైనుండి పడుతున్నటువంటి చోట ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ నీటిలో ఈత కొడుతూ ఆనందంగా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు నీటిలో మూడవ ప్రశ్న మీరెప్పుడైనా అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళారా ఇలాంటి ప్రదేశము మీరు వెళ్ళి ఉంటే మీరింతకుముందు ఇలాంటి నీరు ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళి ఉంటే మీ అనుభవాలను తరగతి గదిలో తరగతి గదిలో పంచుకోవాల్సి ఉంటుంది ఏ ఏ చోటుకెళ్ళారు ఆ చోటు పేరేంటి అక్కడ మీరు ఏమేం చేశారు అక్కడ మీకు ఆ ప్రాంతం చూస్తే ఏమనిపించింది ఇక్కడ ఉన్న చిత్రం చూస్తే మీకు ఏ ఏ అంశాలు గుర్తుకు వచ్చాయి ఇలాంటి అంశాలన్నీ మీరు స్వేచ్ఛగా తరగతి గదిలో విద్యార్థులందరి ముందట తెలియజేయాల్సి ఉంటుంది పిల్లలు ఇట్లా చేయండి ఇక్కడ మీరు ఏ విధంగా చేయాలి అనేది ఒక చిన్న పట్టికలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ముందుగా ఆ సూచనలను చదివి మీరు అర్థం చేసుకోవాలి ఆ సూచనలు అర్థం చేసుకుంటేనే మీరు పాఠ్యభాగంలో ఏం తెలుసుకోవాలి పాఠ్యభాగం ఏ విధంగా వినాలి ఎలా చదవాలి అసలు ఆ పాఠ్యభాగం చదివేటప్పుడు ఏం చేయాలి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు ఈ సూచనలు తెలియజేస్తాయి పిల్లలు ఇట్లా చేయండి పాఠంలోని బొమ్మలు చూడండి ఆ బొమ్మల గురించి మాట్లాడండి అంటే మనకు ఇక్కడ పాఠ్యభాగం మొదలవ్వడానికంటే ముందే ఒక చిత్రపటం ఇచ్చారు ఈ చిత్రపటం కాకుండా మనకు పాఠంలో మరికొన్ని చిత్రపటాలు కనిపిస్తాయి ఆ చిత్రపటాలు చూసి వాటి గురించి కూడా మీరు మాట్లాడాల్సి ఉంటుంది రెండవది పాఠం చదవండి అర్థం కాని పదాల కింద గీత గీయండి మీరు పాఠాన్ని సొంతంగా చదవవలసి ఉంటుంది అలా పాఠాన్ని చదువుతున్నప్పుడు మీకు కొన్ని పదాలు కఠినంగా అనిపిస్తాయి అర్థం కాలేదు అనిపిస్తుంది చదవడానికి రానట్లుగా అనిపిస్తుంది కొన్ని చాలా పెద్ద పదాలు వీటి అర్థమేంటో మీకు అంతుబట్టదు అలాంటి కొన్ని పదాల కింద మీరు గీత గీసుకోవాలి మూడవది గీత గీసిన పదాలకు అర్థాలను మీ మిత్రులను గాని ఉపాధ్యాయులను కానీ అడగండి లేదా పదాలు అర్థాలు అనే పట్టికలో చూసి తెలుసుకోండి పదాలకు గీత గీశారు ఆ గీత గీసిన పదాల అర్థాలు ఎలా తెలియాలి మరి అది ఎలా చదవాలో మీకు ఏ విధంగా తెలుస్తుంది మీ పక్కన తోటి విద్యార్థులు ఉంటారు మీ స్నేహితులు ఉంటారు మీ స్నేహితుల్ని అడగాలి అరే నీకు ఇది పలకడం వచ్చా ఇది ఎలా చదవాలి పోనీ నీకు దీని అర్థం తెలుసా అని అడగాలి పోనీ వారికి కూడా తెలియదు అనుకోండి అప్పుడు మీ ఉపాధ్యాయున్ని కూడా అడగచ్చు మీ ఉపాధ్యాయున్ని ఉపాధ్యాయురాలిని అడిగి అది ఎలా పలకాలో తెలుసుకోవాలి దాని అర్థం ఏంటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి లేదా మనకు పాఠ్యపుస్తకం వెనకాల పదాలు అర్థాలు అని ఒక శీర్షిక ఇచ్చి అందులో కొన్ని పదాలు వాటి అర్థాలు వివరంగా ఇవ్వడం జరిగింది వరుస క్రమంలో అందులో వెతకడానికి ప్రయత్నించాలి మీకు అందులో కూడా కొన్ని పదాలకు అర్థాలు దొరికే అవకాశం ఉంది ఆ విధంగా ఆ పదాలకు అర్థాలను మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది తరువాత మనం మొదటి సూచన ప్రకారం మొదటి సూచన ప్రకారం మనం పాఠంలో ఉన్నటువంటి చిత్రాల గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది ఇక పాఠంలో మనకు ఏం ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాం ముందుగా మొదటి పేజీలో మనకు ఒక చిత్రపటం కనిపిస్తుంది ఆ చిత్రపటంలో మనకు అందమైనటువంటి ఒక చెరువు ఆ చెరువు చుట్టూ పచ్చని ప్రకృతి కనిపిస్తుంది అలాగే ఆ చెరువు మధ్యలో మనకేదో వంతెన కనిపిస్తూ ఉంది అసలు ఆ చెరువు ఎక్కడ ఉంది అంత అందమైనటువంటి ప్రాంతం ఏ జిల్లాలో ఉంది ఒకవేళ మీకు తెలిసి ఉంటే దాని గురించి మీరు తెలియజేయచ్చు ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్ళి కూడా ఉండవచ్చు అలా వెళ్ళి ఉంటే దాని గురించి మీరు మాట్లాడాలి అది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళారు అక్కడ మీరు ఏమేమి చూశారు మీకు ఆ చిత్రంలో కనిపించేవే కాకుండా ఇంకా ఏమేమి చూడదగ్గ ప్రదేశాలు అక్కడ ఉన్నాయి ఆ తీగల వంతెన మీద నడుస్తూ ఉంటే మీకేమనిపించింది మీ అనుభూతి ఏంటి మీ మనసులో మీకు కలిగినటువంటి అనుభూతులు ఏంటి అనే అంశాలన్నీ విద్యార్థులు మీరు తప్పనిసరిగా మాట్లాడాల్సి ఉంటుంది తరువాత రెండవ చిత్రం చూసినట్లయితే రెండవ చిత్రం కూడా ఒక లాగానే కనిపిస్తూ ఉంది మనకి అది కూడా ఒక చెరువు అక్కడ మరలా తీగల వంతెన దీన్ని గమనిస్తున్నట్లయితే మొదటి చిత్రం మరియు రెండవ చిత్రం ఒకటే అని మనకు అర్థమవుతూ ఉంది తర్వాత మరొక చిత్రపటం మరొక చిత్రపటంలో ఒక పెద్ద కొండ కనిపిస్తుంది ఆ కొండపై నుండి నీరు జాలువారుతూ ఉన్నాయి అది ఎక్కడై ఉంటుంది అలా నీరు కొండపై నుండి పడితే దానిని మనం ఏమంటాం ఇలా మీకు తెలిసిన అంశాలు మీరు చెప్పాలి అలాంటి చోటికి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే ఆ చోటు గురించి మీరు మాట్లాడాల్సి ఉంటుంది అలా నీరు కొండలపై నుండి జాలువారినప్పుడు దానిని మనం జలపాతము అంటాం అలాంటి జలపాతాలు మీరు ఇంకా ఎక్కడనైనా చూసి ఉంటే దాని గురించి మీరు మాట్లాడాలి అక్కడికి వెళితే మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో కూడా తెలియజేయాల్సి ఉంటుంది తరువాత మరొక చిత్రపటం అక్కడ మనకు కొండ కనిపిస్తూ ఉంది ఆ కొండలపైకి ఎక్కడానికి మెట్లు కనిపిస్తున్నాయి ఆ మెట్లపై నుండి ఎందరో వరుస క్రమంలో ఆ మెట్లు ఎక్కుతున్న చిత్రాన్ని మీరు చూడొచ్చు ఈ చిత్రం గురించి కూడా మీరు మాట్లాడాలి ఇలాంటి కొండలు ఇంకా ఎక్కడ కనిపిస్తాయి ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడుంటాయి అక్కడికి ఎందుకు వెళ్తారు ప్రజలంతా కూడా అక్కడ ఎలాంటి విషయం ఉండి ఉండవచ్చు వారు ఆ రాళ్ళపైకి ఎక్కుతున్నారంటే అక్కడ ఏముండి ఉండవచ్చు ఆ రాళ్ళపైన దేవాలయం ఉండొచ్చా జలపాతం ఉందా అసలు ఏముందని వారు అందరు అక్కడికి వెళ్తూ ఉండవచ్చు ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు మాట్లాడవలసి ఉంటుంది ఆ తరువాత మరొక చిత్రపటాన్ని గమనిస్తే ఇక్కడ మనకి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కనిపిస్తుంది ఒక పెద్ద ప్రాజెక్టు అక్కడ గేట్లన్నీ ఎత్తివేశారు ఆ గేట్లలో నుండి నీరు బయటకు ప్రవహించడం మనం గమనించవచ్చు అది ఏ ప్రాంతమై ఉంటుంది అక్కడికి మీరు అలాంటి చోటుకు మీరు ఎప్పుడైనా వెళ్ళారా అక్కడ ఆ గేట్లు ఎందుకు ఎత్తుతారు నీటిని ఎందుకు అలా వదులుతారు ఇలాంటి అంశాల గురించి విద్యార్థుల చేత ఆలోచింపజేసేలా ప్రశ్నలు అడిగి వారిచే సమాధానాలను తప్పనిసరిగా చెప్పించాల్సి ఉంటుంది ఇలా పాఠ్యభాగంలో ఉన్న అన్ని చిత్రాల గురించి చర్చించుకోవడం పూర్తయిన తరువాత అప్పుడు మాత్రమే పాఠ్యభాగంలోకి మనం ప్రవేశించాల్సి ఉంటుంది ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళడానికంటే ముందు మనం ఇంతకు ముందు మొదటి చిత్రంలో చూసాము ఒక చెరువు తీగల వంతెన ఇవన్నీ కూడా మనకు తీగల వంతెన అనగానే విద్యార్థులు మీరు తప్పకుండా చూసే ఉంటారు కాబట్టి దాని గురించి మీరు చెప్పి ఉంటారు మీరు చెప్పిన అంశాలే ఇందులో ఉన్నాయా లేదా మరికొన్ని నూతన అంశాలు ఏమైనా తెలుసుకుంటున్నారా వాటిని మీరు గమనించాల్సి ఉంటుంది ముందుగా ఈ మొదటి చిత్రం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం లక్నవరం లక్నవరం అనే శీర్షిక గమనించండి లక్నవరం లక్నవరం అంటే తెలుసా మీకు అది విశాలమైన స్థలంలో రెండు గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు అదే లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహార యాత్రా స్థలం మన రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో వరంగల్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది లక్నవరం లక్నవరం అంటే ఏంటో మీకు తెలుసా అని అడుగుతున్నాడు లక్నవరం అంటే అది విశాలమైన స్థలమట విశాలం అంటే చాలా పెద్దగా ఉంటుంది విశాలమైన స్థలంలో రెండు గుట్టల మధ్య ఉన్న రెండు గుట్టలు గుట్ట అంటే కొండలు రెండు కొండల మధ్య ఉన్నటువంటి అందమైన చెరువట చాలా అందంగా ఉంటుంది అది ఎందుకు రెండు గుట్టల మధ్య రెండు కొండల మధ్య నీళ్ళు ఉంటాయి అందుకే అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది దాని పేరే లక్నవరం చెరువు లక్నవరం ఇది ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం జయశంకర్ జిల్లాలోని ఇంతకుముందు పాతది వరంగల్ జిల్లా ఆ వరంగల్ జిల్లా నుండి నూతనంగా ఏర్పడినదే జయశంకర్ జిల్లా జయశంకర్ జిల్లాలోని ములుగు మండలం ములుగు అనే మండలానికి దగ్గరలో ఉన్నదట ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్నటువంటి ఇది ఒక అడవి పెద్ద అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైనటువంటి విహారయాత్రా స్థలం విహారానికి వెళ్ళదగినటువంటిది అంటే సెలవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి అలా విహారానికి వెళ్ళదగిన ఒక అందమైనటువంటి ప్రదేశమట ఇది రాష్ట్ర రాజధాని మన తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాదు నగరం నుండి రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందట రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో అదే వరంగల్ పట్టణానికి వరంగల్ కూడా ఒక పెద్ద పట్టణం ఆ వరంగల్ పట్టణానికి దాదాపు డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ లక్నవరం చెరువు ఉందట ఇక్కడ ప్రకృతి రమణీయత రమణీయమైనది చాలా రమ్యంగా అందంగా ఉంటుంది అక్కడ ఉండే ప్రకృతి అందం పర్యాటకులను పర్యాటకులు అంటే చూడడానికి వచ్చినవారు పర్యటిస్తూ వచ్చినవారు వారికి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుందట అది ఎంత అందంగా ఉంటుంది ప్రాంతం చూడడానికి ఎవరైనా వస్తే వారికి ఎంతో ఆనందాన్ని ఎంతో ఆహ్లాదాన్ని వారి మనసు చాలా ఆనందంతో పొంగిపోతుంది ఆ ప్రాంతాన్ని చూడగానే ఎన్నో కష్టాలు ఉంటే కష్టాలన్నీ మరిచిపోయేలా చేస్తుంది ఆ ప్రాంతం అందుకే అప్పుడప్పుడు అలాంటి అందమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళుతూ ఉండాలి అలా వెళ్ళినప్పుడు ఇన్ని రోజులు పడిన కష్టమంతా మన మనసులో ఉన్న అన్ని బాధలు ఎంతో దుఃఖం తొలగిపోతుంది అలాంటి ప్రాంతాలు చూసి వచ్చినప్పుడు చాలా సేద తీరుతాం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎంతో బరువు అక్కడ దించి వేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంత అందమైన ప్రాంతమట లక్నవరం చెరువు ఇంకా వీటి గురించి మరికొన్ని అంశాలు ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు ఎక్కువ వాననీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది ఈ చెరువు నీటి వల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది ఈ చెరువులో పదమూడు ద్వీపాలు ఉన్నాయి ఈ ద్వీపాల సౌందర్యం చూపరులను ఆకట్టుకుంటున్నది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మూడు ద్వీపాలను కలుపుతూ రోప్ వే ఏర్పాటు చేసింది దీంతో పాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది అప్పటి నుండి లక్నవరం సందర్శకులతో కలకలలాడుతున్నది ఇక ఈ చెరువు గురించి ఈ చెరువు గొప్పతనం చెప్పుకున్నాం మరి ఈ చెరువు ఎవరు తవ్వించారు ఈ చెరువును వరంగల్ ఓరుగల్లు కోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన కాకతీయ రాజులు దీనిని తవ్వించారు చూడండి ఒక చిన్న ఒక చిన్న గుంట ఒక చిన్న గుంట తవ్వడానికి మనకు ఎంతో సమయం పడుతుంది అలాంటిది అంత పెద్ద విశాలమైనటువంటి చెరువుని ఆ కాకతీయ రాజులు తవ్వించారట మామూలు చిన్న గుంటను తవ్వడానికే మనకు ఎంతో సమయం పడుతుంది అలాంటిది అంత పెద్ద విశాలమైనటువంటి చెరువును మనుషులు తవ్వారట మనుషుల చేత నిర్మితమైనటువంటి చెరువు లక్నవరం చెరువు ఇక దీనికి ఒక ప్రత్యేకత ఉందట ఎక్కువ వాననీళ్ళను నిలువ ఉంచే చెరువుగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువ వాననీటిని అది తనలో ఉంచుకోగలుగుతుంది అది నిల్వ చేయగలుగుతుందట ఈ చెరువు నీటి వల్లనే కేవలం ఈ చెరువు నీటి వల్ల కొన్ని వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందట అంటే ఈ నీటితో ఎన్నో పంటలు పండుతున్నాయి కొన్ని వేల ఎకరాలలో మంచి పంటలు పండుతూ ఉన్నాయట ఈ లక్నవరం చెరువు వల్ల ఇక ఈ చెరువు లోపల పదమూడు ద్వీపాలు ఉన్నవి ద్వీపాలు అంటే నీటి మధ్యలో ఉండే భూభాగం నీటి మధ్యలో ఒక భూభాగం ఉంటుంది చుట్టూ నీళ్ళు ఉంటాయి మధ్యలో భూమి చుట్టూ నీరు అలా ఉన్న భూభాగాన్ని మనం ద్వీపం అంటాం ఈ ద్వీపాలు మొత్తం పదమూడు ఉన్నాయట ఈ లక్నవరం చెరువులోనే అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ చెరువు ఎంత పెద్దగా ఉంటుంది అని అలా ఆ పదమూడు ద్వీపాలు ఆ ద్వీపాల సౌందర్యం వాటి అందం చూపరులను ఆకట్టుకుంటుంది ఆ పదమూడు ద్వీపాల యొక్క సౌందర్యం ఆ ద్వీపాలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయట చూపరులను చూసేవారిని ఆకట్టుకునేలా ఆ ద్వీపాలు కనిపిస్తూ ఉంటాయి నీటిలో ఇక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రంలో ఒక సంస్థ ఉంది పర్యాటక అభివృద్ధి సంస్థ అంటారు అంటే పర్యాటకులు ఎక్కువగా వచ్చే చోట్లను ఇది అభివృద్ధి చేస్తూ ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ మంది రావడం కోసం మంచి మంచి వసతులు కల్పించడం ఇంకా అక్కడ ఏమైనా నిర్మాణాలు చేయడం చేస్తూ ఉంటుంది అలాంటి పర్యాటక అభివృద్ధి సంస్థ ఒక మూడు ద్వీపాలను మొత్తం ఉన్నవి పదమూడు ద్వీపాలు కానీ ఒక మూడు ద్వీపాలను కలుపుతూ ఒక రోప్ వే రోప్ వే అంటే తాడుతో తాళ్ళతో ఒక ఒక దారిని తాళ్ళతో ఒక వంతెనను ఆ ద్వీపాలు కలుపుతూ ఏర్పాటు చేసిందట మూడు దారులను కలుపుతూ అంటే ఆ మూడు ద్వీపాలను కలుపుతూ ఆ దారులను ఏర్పాటు చేసింది అది కూడా తాళ్ళతో కట్టబడినటువంటి వంతెనలను ఏర్పాటు చేసింది అలాగే ఆ చెరువులో ప్రయాణం చేయడానికి అంటే చెరువులో తిరిగి చెరువు అందాలు ప్రత్యక్షంగా చూడడం కోసం బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిందట అక్కడ బోటింగ్ ఉంది అలాగే ఆ వంతెన మీద నడుచుకుంటూ వెళ్ళి కూడా చెరువు అందాలను చూడవచ్చు ఈ విధం ఈ విధంగా అభివృద్ధి చేయడం మూలంగా అక్కడికి ఎంతోమంది సందర్శకులు అంటే చూడడానికి వచ్చేవాళ్ళు ఎంతోమంది అక్కడికి రావడం మూలంగా ఆ ప్రాంతమంతా కలకలలాడుతూ కనిపిస్తుందట సందర్శకులతో అంటే ఎప్పుడు చూసినా ఎంతోమంది వస్తారు అక్కడికి చూడడానికి ఎన్నో దూర ఎంతో దూర ప్రాంతాల నుండి అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు అది లక్నవరం చెరువు యొక్క ప్రత్యేకత లక్నవరం చెరువు మన నగరానికి ఎంత దూరంలో ఉంది వరంగల్కి ఎంత దూరంలో ఉంది అది ఎంత అందమైనటువంటి ప్రాంతము ఎంత అందమైన ప్రకృతి అక్కడ ఉంది అలాగే ఈ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేసింది ఎలాంటి అభివృద్ధి చేసింది అక్కడ తద్వారా అక్కడికి ఎక్కువ మంది రావడం జరుగుతుంది ఇక ఆ లక్నవరం చెరువు ప్రత్యేకత ఏంటి ఎవరు తవ్వించారు అది తవ్వించడం వల్ల తెలంగాణకు కలిగే లాభం ఏంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ మొదటి భాగంలో తెలుసుకోవడం జరిగింది ఇక్కడ చిత్రాలు కూడా మనం గమనిస్తే ఆ లక్నవరం చెరువు అలాగే ఆ రోప్ వే తాళ్ళతో ఏర్పాటు చేసిన దారి మనం చూడొచ్చు ఆ వంతెనను మనం చూడొచ్చు ఆ వంతెన మీద నడుస్తూ ఉంటే ఆ వంతెన ఊగుతూ ఉంటుంది దానిని ఊగే వంతెన అని కూడా పిలుస్తూ ఉంటారు దాని మీద నడుస్తూ వెళ్ళినప్పుడు దాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలి ప్రత్యక్షంగా అనుభూతి చెందాలి దాని మీద నడవడం అనేది అంత ఆహ్లాదంగా అంత ఆనందంగా అనిపిస్తుంది ఆ వంతెని మీద నడుస్తూ ఆ చెరువు యొక్క సౌందర్యాన్ని చూడడం అనేది తరువాత కుంటాల కుంటాల ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతాలున్నాయి మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉన్నది ఉత్తర సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది పూర్వం శకుంతలా దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసమున్నట్లు చెబుతారు అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారు రాను దీనిని కుంటాలగా పిలుస్తున్నారు ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాదు వెళ్ళే నలభై నాలుగవ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది దాదాపు నూట నలభై ఐదు అడుగులు అంటే నలభై ఐదు మీటర్లు ఎత్తులో ఉన్నది ఇక తరువాత మనకు కుంటాల కుంటాల జలపాతం కుంటాల వాటర్ ఫాల్స్ అంటారు తెలంగాణ అనగానే కుంటాల వాటర్ ఫాల్సే గుర్తొస్తాయి ఎందుకంటే తెలంగాణలోనే అతి ఎత్తైన జలపాతం ఏది అంటే కుంటాల అని చెప్పొచ్చు అందుకే దీనిని తెలంగాణలో ఆదిలాబాదు జిల్లాని తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారట మన భారతదేశానికి కాశ్మీర్ ఎలాగో కాశ్మీర్ అంటే ఎంతో అందమైన ప్రాంతం ఎన్నో మంచు కొండలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి అందమైన ప్రాంతం తెలంగాణకు ఏది అంటే మనం ఆదిలాబాదు జిల్లా అని చెప్పవచ్చు అందుకే ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరం అంటారట ఇక ఈ ఆదిలాబాదు జిల్లాలో ఎన్నో సహజ సిద్ధమైనటువంటి అడవులు కనిపిస్తాయి చాలా దట్టమైనటువంటి పెద్ద పెద్ద అడవులు ఉంటాయి ఆ అడవులలో ఎన్నో జంతువులు కనిపిస్తాయి అలాంటి అడవులలో మనకు అందమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయి చాలా జలపాతాలు ఆ అడవులలో ఎన్నో కొండలు ఆ కొండలపై నుండి జాలువారే నీరు అలాంటి జలపాతాలు మనం ఎన్నో చూడొచ్చు ఆదిలాబాద్ అడవులలో ఇక తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తైనటువంటి జలపాతం ఏది అంటే కుంటాల జలపాతం మరి ఆ కుంటాల జలపాతం ఎక్కడ ఉంది నిర్మల్ జిల్లా ప్రస్తుతం పాత ఆదిలాబాద్ జిల్లాని విభజించడం జరిగింది ఆ ఆదిలాబాద్ జిల్లా నుండి ఏర్పడిన నూతన జిల్లా నిర్మల్ జిల్లా ఈ నిర్మల్ జిల్లాలో ఈ కుంటాల జలపాతం ఉన్నది ఇది ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మనకు తెలంగాణలో అనేక పర్వత శ్రేణులు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క పర్వత శ్రేణికి దాని దాని యొక్క ఆకారాన్ని బట్టి కావచ్చు అవి ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి కావచ్చు వాటికి కొన్ని పేర్లు నిర్ణయించడం జరిగింది అలా దీని పేరు సహ్యాద్రి అది కూడా ఉత్తర అంటే ఉత్తరం వైపున ఉన్న సహ్యాద్రి అనే పర్వత శ్రేణులు శ్రేణి అంటే వరుస పర్వతాలు వరుస క్రమంలో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా అలాంటి పర్వత శ్రేణులలో ఎత్తైనటువంటి కొండల నడుమ రెండు ఎత్తైనటువంటి కొండల నడుమ నుండి కడెం నది ఉంది ఆ నది నదిపైనే మనకు ఈ కుంటాల జలపాతం అనేది కనిపిస్తుంది అంటే కదెం కడెం నది నీరు కొండలపై నుంచి జాలువారుతూ ఈ కుంటాల జలపాతం అనేది ఏర్పడింది ఇక మనకు పురాణాలలో దీని గురించి ఒక కథ ఉంది ప్రచారంలో ఏంటి అంటే పూర్వకాలంలో శకుంతల దుష్యంతులు మనకు మహాభారతంలో శకుంతల దుష్యంతుల కథ వినొచ్చు ఆ శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఈ కుంటాల జలపాతం ప్రాంతంలోనే నివాసం ఉంది అని చెబుతారట ఇక్కడ శకుంతల కుంతల అందుకే దీన్ని కుంటాల జలపాతాన్ని అని పిలిచేవారు మొదట ఎందుకంటే శకుంతల అక్కడ నివాసం ఉంది కాబట్టి ఈ జలపాతం పేరు కుంతలగా పిలుచుకుంటూ ఉండేవారు తరువాత ఆ కుంతల అనే పేరే రాను రాను అది మార్పులు చెందుతూ వచ్చి కుంటాలగా మారిపోయింది ఈ కుంటాల జలపాతము నిర్మల్ నుండి ఆదిలాబాదు వెళ్ళే నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా కేంద్రం నుండి మనం ఆదిలాబాద్ వెళ్తున్నప్పుడు ఆ ఆదిలాబాద్ వెళ్ళే రహదారి నేషనల్ హైవే నలభై నాలుగు నలభై నాలుగవ జాతీయ రహదారి మన రాష్ట్రంలో అంటే మన దేశం మొత్తంలో కొన్ని జాతీయ రహదారులు ఉంటాయి జాతీయ రహదారులు అంటే ఒక ఒక రెండు రాష్ట్రాలను కలిపే ఒక పెద్ద రోడ్డు అంటే అది రాష్ట్రాలను కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళే దారులను జాతీయ రహదారి అంటాం నేషనల్ హైవేస్ అలాంటి నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారి మీద నేరడిగొండ అనే మండలం ఉంది నేరడిగొండ మండల కేంద్రానికి అంటే నేరడిగొండ అనే మండలానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకు ఈ కుంటాల జలపాతం అనేది కనిపిస్తుంది ఇది దాదాపు నూట నలభై ఐదు అడుగులు చూడండి మామూలుగా మనిషి ఐదు అడుగులు ఉంటారు పెద్దవాళ్ళు ఐదు అడుగులు ఉంటారు అలాంటిది నూట నలభై ఐదు అడుగులు నూట నలభై ఐదు అడుగులు అంటే ఇక ఎంత ఎత్తైనటువంటిదో మీరు ఆలోచించండి మామూలుగా ఇల్లు ఒక ఫ్లోర్ అంటే మనిషికి రెండింతలు అంటే ఐదు ఐదు పది అడుగులు లేదా పన్నెండు అడుగులు ఉండొచ్చు అలా పన్నెండు అడుగులు ఇల్లు ఉంది అంటే అలాంటి పన్నెండు అడుగులు ఎన్నో ఒక్కసారి మీరు గమనించండి అంటే ఒక పది అంతస్తుల భవనం అంతా పది పదిహేను అంతస్తుల భవనం అంత ఎత్తైన ప్రాంతం నుంచి ఆ జలపాతం అనేది కిందికి జాలువారుతూ ఉంటుంది కాబట్టి ఎత్తైనటువంటి జలపాతంగా దీనికి పేరుంది అడుగులలో అయితే నూట నలభై ఐదు అడుగులు ఒకవేళ మీటర్లలో చూసినట్లయితే నలభై ఐదు మీటర్లు అని చెప్పొచ్చు నలభై ఐదు మీటర్ల ఎత్తులో నుండి ఈ కుంటాల జలపాతం అనేది కిందికి కొండపై నుండి కిందికి జాలువారుతూ ఉంటుంది ఇక ఈ జలపాతం పక్కనే లోతైన నీటి గుండాలు ఉన్నాయి ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉన్నది అందులో పురాతన శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది ప్రతి శివరాత్రి రోజు ఇక్కడి గిరిజన ప్రజలు పూజలు నిర్వహిస్తారు అందమైన అడవుల మధ్య ఉన్న కుంటాల జలపాతాన్ని చూడటానికి మన రాష్ట్రం నుండే కాక దేశ విదేశాల నుండి కూడా చాలామంది పర్యాటకులు వస్తారు ఇక ఈ జలపాతం పక్కన కొన్ని లోతైనటువంటి నీటి గుండాలు ఉన్నాయట నీటి గుండాల్లాగా కనిపిస్తాయి గుండ్రంగా అవి ఒక బావులలాగా లోతైనటువంటివట ఇక ఇక్కడ నీరు ప్రవహిస్తున్నటువంటి చోట ఒక గుహ కూడా కనిపిస్తుందట గుహలుంటాయి రాళ్లలో తొలిచినటువంటి గుహలు ఒక గుహ కూడా కనిపిస్తుంది ఆ గుహ లోపల పురాతనమైనటువంటి శివలింగం ప్రతిష్ఠితమై ఉందట ప్రతిష్ఠితము అంటే అది ప్రతిష్ఠించబడింది దానికదే ప్రతిష్ఠితబడి ప్రతిష్ఠించబడింది అంటే ఎవరైనా ప్రతిష్ఠించాలా తెలియదు అంటే అక్కడ పెట్టడం లేకపోతే అదే సహజ సిద్ధంగా ఏర్పడిందా తెలియదు అలా శివలింగం చాలా పురాతనమైనది అక్కడ ఉందట అక్కడ ప్రతి శివరాత్రి రోజు అక్కడ చుట్టుపక్కల ఉండే గిరిజన ప్రజలు గిరి జనం గిరి అంటే కొండలు జనం అంటే కొండల పైన నివసించేవారు ఆ గిరిజన ప్రజలు అక్కడ పూజలు చేస్తారట ప్రతి శివరాత్రికి ఇక ఆ అందమైన అడవుల మధ్య ఉన్నటువంటి ఆ కుంటాల జలపాతాన్ని ఆ కుంటాల అనే జలపాతాన్ని చూడడానికి కేవలం తెలంగాణ రాష్ట్రం నుండే కాదు దేశ విదేశాల నుండి మన దేశం మొత్తం నుండి వస్తారు వేరే దేశం నుండి కూడా వచ్చి చూసే వాళ్ళు ఉంటారు పర్యాటకులు అంటే వేరే దేశం నుండి భారతదేశాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు అలా వచ్చిన వాళ్ళు ఈ కుంటాల జలపాతాన్ని కూడా చూసి వెళ్తారు అంత గొప్ప పేరు పొందినటువంటిది కుంటాల జలపాతము ఇక కుంటాల జలపాతం గురించి మనం ఇందులో తెలుసుకున్నాం పక్కనే మనకు చిత్రపటం కనిపిస్తుంది ఈ చిత్రపటంలో అక్కడ గుహలో ఉన్న శివలింగాన్ని చూడడానికి ఆ భక్తులంతా వరుసలో ఉన్నారు శివరాత్రి రోజు అంతమంది భక్తులు అక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారట కుంటాల జలపాతం ఏ నదిపైన ఉంది అలాగే ఏ అడవులలో ఉంది ఏ జిల్లాలో ఉంది అది ఎంత ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి జాలువారుతూ ఉంది అనే అంశాలన్నీ కూడా ఈ కుంటాల అన్నటువంటి పేరాలో మనం తెలుసుకోవడం జరిగింది తరువాత నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం నల్లగొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత తొలి ప్రధానమంత్రి జవహ్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు ఇక్కడి నుండి పద్నాలుగు కిలోమీటర్లు లాంచిలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు దొరికినవి అవి క్రీస్తు శకం ఒకటి నుండి మూడు శతాబ్దం కాలం నాటివి ఒకటి నుండి మూడు మధ్య శతాబ్దం కాలం నాటివి వీటికి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు ఇక్ష్వాకరాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు నాగార్జున సాగర్ నుండి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు తరువాత ప్రాంతము నాగార్జున సాగర్ ఈ నాగార్జున సాగర్ అనే పేరు వినని వారు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి అందరూ ఈ నాగార్జున సాగర్ని చూసి ఉంటారు లేదా కనీసం ఫోటోలలో లేదా వీడియోలలో లేదా విని అయినా కూడా ఉంటారు ఇక తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ నాగార్జున సాగర్ని చూడాలట అంత గొప్ప ప్రాజెక్ట్ అట ఇది ఇది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి రాతి కట్టడం ఇది రాళ్లతో కట్టినటువంటిది నాగార్జున సాగర్ మామూలుగా ప్రస్తుతం ప్రాజెక్టులు సిమెంటుతో కడతారు కాంక్రీట్తో కడతారు కానీ నాగార్జున సాగర్ అనేది కేవలం రాళ్లతో నిర్మించారు అంటే మనకు రాళ్ల గోడలు కనిపిస్తాయి అలా రాళ్ల గోడలాగా పెడుతూ ఈ ప్రాజెక్టుని నిర్మించారట ఇది నల్లగొండ జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది మీద నిర్మించడం జరిగింది నాగార్జున సాగర్ని ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్ర్యం వస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మనకు స్వాతంత్ర్యం రాగానే ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు వారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ నాగార్జున సాగర్కి శంకుస్థాపన చేశారట శంకుస్థాపన అంటే ప్రారంభం చేయడం లేదా కట్టడం కోసం మొదలు పెట్టడం అని అర్థం ఇక్కడి నుండి పద్నాలుగు కిలోమీటర్లు లాంచ్లో ప్రయాణం చేస్తే ఆ నాగార్జున సాగర్ నీటిలో దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు లాంచ్లో ప్రయాణం చేయాలి లాంచి పడవ ఆ పడవలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుందట అంటే ఆ నీటి మధ్యలో ఉంది అది నాగార్జున కొండ ఆ నాగార్జున కొండ దగ్గర పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాలలో పురావస్తు శాఖ పాత కాలంలో ఎవరెవరు నివసించేవారు ఏమేమి ఉండేవి ఇవన్నీ కనిపెట్టడానికి ఉన్నటువంటి వారు పురావస్తు శాఖవారు ఈ పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపితే అక్కడ బౌద్ధ శిల్పాలు ఎన్నో దొరికాయట నాగార్జున కొండ దగ్గర అంటే ఆ భూమి లోపల పాతుకుపోయి ఉంటాయి ఎన్నో శిల్పాలు కావచ్చు ఎన్నో అప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క అస్థి పంజరాలు కూడా కావచ్చు అవన్నీ లభిస్తాయి వాటిని బయటికి తీస్తే అప్పుడు మనుషులు ఎలా బ్రతికారు అప్పుడు ఎలాంటి సంస్కృతి ఉంది ఇవన్నీ అంశాలు తెలుసుకోవచ్చు అలా పురావస్తు శాఖ వారు పరిశోధనలు చేస్తూ ఉంటారు అవి ఒకటి నుండి మూడవ శతాబ్దం కాలం నాటివట చూడండి ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఉన్నాం అంటే దాదాపు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో జీవిస్తున్నాం అవి ఒకటవ శతాబ్దం ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దానికి మధ్యలో ఉన్నటువంటి శిల్పాలట అంత ప్రాచీనమైనటువంటి శిల్పాలు అక్కడ దొరికాయి వాటన్నింటినీ తీసుకొని ఒక మ్యూజియం ఏర్పాటు చేశారట మ్యూజియం మీరు మ్యూజియాలు చూసి ఉంటారు పురాతనమైనటువంటి వస్తువులు అక్కడ భద్రపరుస్తూ ఉంటారు సందర్శకులు వెళ్ళి చూడొచ్చు కూడా అలా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకులకు చూసేవారి కోసం అందుబాటులో పెట్టారు అంటే మనం వెళ్ళి వాటిని చూడొచ్చు అంటే అన్ని శతాబ్దాల కింద ఎలాంటి శిల్పాలు చెక్కారు అవి ఎందుకు అలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించవచ్చు చూడొచ్చు ఇక్ష్వాక రాజులు ఇక్ష్వాక అనేది ఒక వంశం ఇక్ష్వాక శ్రీరాముడు ఇక్ష్వాక వంశానికి చెందినవాడు అంటారు అలాగే ఇక్ష్వాక వంశానికి చెందిన రాజులు ఈ నాగార్జున కొండ ప్రాంతాన్ని విజయపురి అన్న పేరుతో పరిపాలించారట అంటే అప్పుడు వారు పరిపాలించినప్పుడు దాని పేరు విజయపురి ఇలా విజయపురి అనే పేరు పెట్టుకొని వారు దానిని పరిపాలించడం జరిగింది ఇక నాగార్జున సాగర్ నుండి ఒక పది కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసినట్లయితే నాగార్జున సాగర్ నుండి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ఒక ప్రదేశం వస్తుంది అనుపు అనే ప్రదేశం అనుపు అనేది ఒక ప్రాంతం పేరు ఆ ప్రదేశం వస్తుందట ఆ అణుపు అన్న ప్రదేశం వద్ద బౌద్ధమతానికి చెందినటువంటి నాగార్జునుడు నాగార్జునుడు బౌద్ధ మత ప్రచారం చేయడం జరిగింది ఆ నాగార్జునుడు ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడట బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు ఒక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆ కాలంలోనే యూనివర్సిటీని నిర్మించాడు నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు బౌద్ధ మతానికి చెందినటువంటి నాగార్జునుడు ఇక నాగార్జున సాగర్ భారతదేశంలో రెండవ అతి పెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టు ఇది ఇక్కడ రోజు ఎనిమిది వందల పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది నాగార్జున సాగర్ విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశము ఇక నాగార్జున సాగర్ ప్రపంచంలోనే రాతితో నిర్మించినటువంటి ఎత్తైన కట్టడమని చెప్పుకున్నాం ఇక భారతదేశం మొత్తంలో ఇది రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అట బహుళార్థ సాధక అంటే బహుళ అంటే ఎక్కువ అర్థము అంటే ప్రయోజనము సాధక సాధించేది అంటే ఇచ్చేది ప్రాజెక్టు అంటే కొన్ని కేవలం తాగునీటి కోసమే ప్రాజెక్టులు కడతారు కొన్ని కేవలం పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడానికే ప్రాజెక్టు కడతారు కొన్ని విద్యుత్ని ఉత్పత్తి చేయడానికే ప్రాజెక్టును కడతారు కానీ కొన్ని అన్ని ఉపయోగాల కోసం కడతారు అంటే ఎక్కువ ఉపయోగాల కోసం కట్టినటువంటి ప్రాజెక్టుని బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటారు కాబట్టి భారతదేశం మొత్తంలోనే ఇది రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇక్కడ సాగునీరుతో పాటు అంటే పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టు ఇది అటు సాగునీ ఇస్తుంది అలాగే విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది ఇక్కడ ఇక్కడ రోజు ఎనిమిది వందల పది మెగావాట్లు విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుందట దాదాపు ఎనిమిది వందల పది మెగావాట్ల విద్యుత్ కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండే ఉత్పత్తి అవుతుందట ఇక ఈ నాగార్జున సాగర్ అనేది విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశం అట మీరంతా విహారయాత్రకు వెళ్ళాలనుకుంటే ఎక్స్కర్షన్కి పిక్నిక్ వెళ్ళాలనుకుంటే నాగార్జున సాగర్ అనేది చాలా ఉత్తమమైంది అని చెబుతున్నాడు ఎందుకు ఆ నీటిలో ఆ బోటులో ప్రయాణించవచ్చు అక్కడ నాగార్జున కొండ ఆ మ్యూజియం చూడొచ్చు మనకు ఆ నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు అది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడో ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు అందుకే ఇది విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళడానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అంటున్నాడు ఇక్కడ వ్యాసం రాసినటువంటి కర్త ఇక ఇందులో మనం నాగార్జున సాగర్ గురించి తెలుసుకున్నాం నాగార్జున సాగర్ ఏ నదిపైన నిర్మితమైంది ఏ జిల్లాలో ఉంది ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఏంటి ఈ ప్రాజెక్టులో సాగునీరు అలాగే విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా అవుతుంది ఇది ఎంత ఎత్తైనది ఏ విధంగా నిర్మించారు దీనికి ఎవరు శంకుస్థాపన చేశారు ఎవరు నిర్మించారు ఈ అంశాలన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోవడం జరిగింది ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్న ఇవి చేయండి అనే అభ్యాసాల గురించి మరొక వీడియోలో మనం చర్చించుకుందాం ఈ అభ్యాసాలు కావాలని అనుకున్న వారు తప్పనిసరిగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వారి కోసం ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు